వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత, అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని ధ్వజం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న చంద్రబాబు. జగన్ పై దాడి కేసులో బోండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వెల్లంపల్లి. జగన్ పై ఉమ అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య. బోండా ఉమకు డిపాజిట్ కూడా రాదని వెల్లడి. ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి, ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఎద్దేవా. కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్యస్త్రాలు, బస్సు యాత్ర కాదు కదా మోకాల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటైర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు సందర్భంగా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీని పేదరికం లేని రాష్టంగా మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్నారు. స్కామ్లు జరిగితే ప్రజలంతా బానిసలుగా ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని విమర్శించారు. దీపం పథకం కింద వంట గ్యాస్ ఇస్తే దాన్ని ఆర్పేశారని దుయ్యబట్టారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా, అది కార్పస్ తయారు చేశాం. పసుపు కుంకుమ ద్వారా 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వడ్డీ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి, మీకందరికీ లోన్స్ ఇప్పించి, మీ ద్వారా డబ్బులు సంపాదించి మీ కుటుంబానికి ఆర్థిక మంత్రిగా ఉండేడుగా, మీ పెత్తనుండడిగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా ఆలోచించండి. ఇలాంటి ఒకటి రెండు కాదు, నేను చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టా. అప్పట్లయితే ఇదే మరి పెద్ద పెద్ద మీటింగులు పెట్టేవాడిని, మీలో చైతన్యం తీసుకొచ్చేవాడిని. తద్వారా ఈరోజు చూస్తే మహిళలు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక పని చేశాను, ఒక నిర్ణయం జీవితాల్లో ఎంత మార్పు తీసుకొస్తుందో ఇక్కడుండే ఆడపిల్లలే సాక్ష్యం. నేను ఆ రోజు ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టారు. నాకు మగపిల్లలు ఒక మాట అడిగారు, సార్ మీరంత 33% పెట్టారు, మెరిట్లో ఎక్కువ వస్తారు, రెండూ కలిపితే 60% ఆడబిడ్డలే వస్తారు, మేము 40% కుదించిపోతున్నాం, ఏమంటారంటే నేను మాట చెప్పాను, అయ్యా ఇన్ని రోజులు మీరు బాగా చదువుకున్నారు, మీరే పెత్తనం చేశారు, కొన్ని రోజులు మా హవా ఆడబిడ్డలు వదిలిపెడదాం, ఆడబిడ్డలు చేయగలుగుతారని చెప్పి 33% ఉద్యోగాల్లో 33% కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టానా లేదా? అది పెడితే ఆడబిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఒకప్పుడు వరకట్నం ఉండేది, ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు పెద్ద సమస్య, ఎంత డబ్బులు ఇవ్వాలో తెలియదు. ఈరోజు నేను చెప్తున్నా, నేను ఒక్క నిర్ణయం తీసుకుంటే రివర్స్ కట్నం వచ్చింది. మా ఆడబిడ్డలు మగబిడ్డల దగ్గర డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు మీ తల్లిదండ్రులు. అవునా కాదా ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవునంటే చేతుల పైకి ఎత్తండి. ఈరోజు ఐటీలు నేను చూస్తే కొన్ని దిక్కలు నేను మాట్లాడుతున్నా, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే ఒక మాట అడుగుతున్నా, భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ వస్తారు, ఏమయ్యా నీకెంత జీతం వస్తుందంటే అతను 50,000 వస్తుందంటాడు. ఏమమ్మా నీకెంత వస్తుందంటే నాకు 75,000 వస్తుంది సార్ అంటారు. అంటే మగవాళ్ళ కంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలకున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే ఇంకొక పక్క మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు తెలంగాణకు ఇంకా తానే ముఖ్యమంత్రినని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆయన మెదక్ లోక్సభ నియోజకవర్గంలో నీలంబాద్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్ నుంచి నీలంబాద్ గెలవాలన్నారు. తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. అసలు ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మెదక్ ప్రజలు ఇందిరమ్మకు గెలిపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ కు ఇందిరమ్మ అనే పరిశ్రమను ఇచ్చారన్నారు. అందుకే దేశం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతో మంది బతుకుతున్నట్లు చెప్పారు. జిల్లా పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ వేలాదిగా, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ పగులుతున్నా నీలం మధును ఆశీర్వాదాన్ని ఇచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ మెదక్ గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ముందే అని చెప్పి ఇప్పించింది. కాబట్టి ఇందిరమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. మెదక్ జిల్లాకు వేలాది పరిశ్రమలు వచ్చినాయి, లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచింది. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా మనకు ఏకాన ఇచ్చింది లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది లేదు. అందుకే మిత్రులారా, ఇవాళ చంద్రశేఖరరావు పని అయిపోయింది. ఆయన లేవలేకుండా పడ్డాడు. కార్యం కార్ఖానకు పోయింది. ఇక తూకానం బంద్ అయింది. తుక్కు కింద దాన్ని తూకం పెట్టి అమ్మాల్సిందే. ఇవాళ గజ్వేల్ ఫామ్ హౌస్ ముందర ఒక పిల్లగాడు తిరుగుతున్నాడు, నేను చూసిన. వాడు ఒకటే స్లోగన్ ఎత్తుకున్నాడు, పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటామని. నేను ఎవరినో పంపించి అడిగిన, ఏంద్ర వాడు అన్నే తిరుగుతుండంటే, కారు షెడ్డుకు పోయింది కదా, ఖరాబ్ అయింది కదా, ఇక తూకం కింద పాత సామాన్ల కింద ఆ కారు కొనుక్కుంటే ఆ గిల్లలు పయ్యలు పిల్లలు ఆడుకోనికి వనుకొస్తాయని అంటున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ నౌకరు పోయి నడుము ఇరిగి పార్టీ ఓడి ఏం చెప్పాలో తెలియక పిట్టల ద్వారా ఇంట్లో కూర్చొని పిలిపించుకొని భజన సంఘం ముందర ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అంటుండు. ఎట్లా అయిపోతుంది బిడ్డ? అది ఏమన్నా ఫుల్ పార్టీలు ఆ పొయ్యంగానే 12 పెగ్గులు పోగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది, 20 మంది చచ్చులు అంటుండు. ఎట్లయితుంది? అది ఏమన్నా 2 లీటర్ల ఫుల్ పార్టీలు అనుకుంటున్నా? 20 పెగ్గులు వేస్తే ఖాళీ కానికే. ఈడ కాపలా ఉన్నదే వాడు బిడ్డ, ఎవడో తెలుసా? ఈడ వస్తావా రా బిడ్డ, టచ్ చేసి చూడు. హైటెన్షన్ వైదిక్కిన కాకి తగిలితే ఎట్లయితుందో? కాంగ్రెస్ మీద చెయ్యి పెడితే మాడి మసైపోతావు బిడ్డ. నీ తాతలు ముత్తాతలు గుర్తు రావాలి కాంగ్రెస్ టచ్ చేస్తే నువ్వు అనుకుంటున్నావేమో. నేను జైపాల్ రెడ్డి జానారెడ్డిని కాదు బిడ్డ, మర్యాద ఉండనికే బట్టలు ఇప్పదించి రోడ్డు మీద ఉరికించి కొట్టిస్తా బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజా తీర్పించిన ప్రభుత్వం, ప్రజల మన్నన పొందిన ప్రభుత్వం, 100 రోజుల్లో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం, మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి? నువ్వు మోడీ సీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా? రా బిడ్డ రా, మోడేస్తాడో మోడీ తాతను తెచ్చుకుంటావు, నీ ఎంబడి ఎవడొస్తాడో రాండి. ఏసాలేస్తున్నట్టున్నావు నువ్వు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ 120 రోజుల్లో 35 కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిరు, అత్తగారింటికి పోయిరు, సుట్టపోళ్ళింటికి పోయిరు, 7 రూపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు. మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయిరు. మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండి కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని వడగొడితే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు. మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు? అదేవిధంగా దవాఖానకు పోతే బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలి మీద ఉన్న తాళి కూడా తెగనమ్ముకునే పరిస్థితి ఉండి తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వందలాది పోలీసులు శుక్రవారం తన ఆఫీసును చుట్టముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లు విజయవాడ సిపి తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారని చెప్పారు. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని బోండా ఉమా తెలిపారు. కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈ రోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 2 ఏసీపీలు, 4 సిఐలు, 6 ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. ఏం తప్పు చేశాం మేము? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట, జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మెడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd degree ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీను లాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తా ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలవుతా ఉంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లు వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు, ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల, ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు, కోర్టుకు పెట్టరు, రిమాండ్ చూపించరు. ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరాన్ని పిలిపించారు, రౌణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు. పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్ లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయి అవనండి, కంకర్రాయి అవనండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐ కుమ్మని లెటర్ ఇచ్చాం. ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు మీరు అతన్ని చిత్రహింసలు పెడుతున్నారు, కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తా ఉన్నారు? నువ్వు నా కోసం వడ్డీలు కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా సిపిఐ కాంతిరాన్ టాటా? ఏం చేశారా వాళ్ళు? రేపు వచ్చేది 4th తారీఖున మా గవర్నమెంట్, రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను, న్యాయ పోరాటం చేస్తాను. తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు టీడీపీ నేత బోండా ఉమకు ఓటమి భయం పట్టుకుందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దొంగచాటుగా బోండా ఉమ ఎందుకు నామినేషన్ వేశారని తప్పు చేశారు కాబట్టే బోండా ఉమ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బోండా ఉమ నామినేషన్ కార్యక్రమానికి ఆయన కొడుకు తప్ప మరెవరు వచ్చిన దిక్కులేదని అన్నారు. బోండా ఉమను అరెస్ట్ చేయబోతున్నారంటూ ఆయనే మెసేజ్లు ఫార్వర్డ్ చేశారని ఆరోపించారు. ఆయన ప్రవర్తన చూస్తుంటే తప్పు చేసినట్టే కనిపిస్తోందని అన్నారు. జగన్పై రాయదాడి కేసులో బోండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. ఆయన వెనుక ప్రజలే లేరని, ఎన్నికల్లో పోటీకి కూడా నిలబడలేని అసమర్థుడు ఉమా అని పేర్కొన్నారు. జగన్ పై బోండా ఉమ అనుచరులు దాడి చేయడంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండా ఉమని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండా ఉమ కూడా 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి, అతను కూడా ఇష్టం వచ్చిన మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుస్తుంది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇదేదో మనం చేసింది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే. ఒకసారి 1వ వీడియో చూపెడదామా? ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. వెల్లంపల్లి శీను చేసినటువంటి కుట్ర, ఈ సానుభూతి పొందడానికి 27 రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని
ఉలకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంట. అంటే ఎక్కడైనా ఇది నమ్మసత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నవ్వుకుంటారు. ఇది మీరు విన్నారు కదా, ఇది ఫస్ట్ వీడియో. ఇది ఈ కుట్ర నేనును కేసీ నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రౌడీ షీటర్లు తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నామని చెప్పని గౌరవ మాజీ శాసనసభ్యులు బోండా ఉమా గారు మాట్లాడిన మాటలు. ఇంకొకటి రెండో వీడియో చూద్దాం ఒకసారి. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రోడు ఆ కారణం కూడా చెప్పాడు, మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, ఇంటి పక్కనే అన్నా క్యాంటీన్, మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవడు కాటి వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో రాయిస్తాడు. అది దురదృష్టవశాత్తు సీఎం తగిలింది. అంతే తప్పితే గురి చూసి రిసట్టడానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గం ఇన్సిడెంట్ పరిస్థితుల్లో కేసుల్లో ఇరుక్కుంటారు రాజ్యం చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు, అవును మా కాన్షియన్స్ లోనే మావాడే రాయిస్తాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తారని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు, బోండోమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడన్న సంగతి బోండోమా ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా రెండు మాటలు పెట్టినాడు, మూడో మాట గులకరాయి అన్నాడు, నాలుగో మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండోమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. నిన్ను పట్టుకోవడానికి 100 పోలీసులు కావాలా? 100 పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి? నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే 100 రాలా నీ పార్టీ వాళ్ళు? 100 ఇవాళ నువ్వు ప్రెస్ మీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు విమర్శలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సు యాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటెరవేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సొంత ఎమ్మెల్యేల పట్ల సీఎంకు అభద్రతాభావం ఎందుకని నిలదీశారు. 100 తమ పరిపాలనను రెఫరెండరంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కన్నుమరుగవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్టంలోనూ గెలిచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ 12 స్థానాల్లో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఉండాలి, ఎందుకంటే 14 సీట్లు గెలిచేది లేదు, ఖచ్చితంగా ఇది రెఫరెండంగానే భావించాలి. నేను అందుకే చెప్పాను, ఇద్దరు కవుల పిల్లలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేదా కేసీఆర్ గారు పోటీ పడి పత్రికల్లో లేదా మీడియా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో స్పేస్ కోసం పోటీ పడి ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్ మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగా చేస్తున్నారు తప్పితే వాళ్ళకి తెలుసు అందరం కలిస్తే కానీ మోదీ గారిని ఎదుర్కోలేమని. ఇవాళ కాకుండా రేపు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ విపక్ష కూటమిలో చేరడం ఖాయం. ఈ విపక్ష కూటమి అంటే అవినీతి పార్టీ నాయకులు, ఈ కుటుంబ పార్టీలు, కుల పార్టీలు ఇవందరూ కూడా ఒక వేదికగా వాళ్ళ అవినీతి కప్పు పుచ్చుకునేదానికి ఏకమైన పార్టీలు కాబట్టి అందులో కేసీఆర్ కూడా పెద్ద పాత్ర పోషిస్తారు. అది ఆమె దానికి స్పష్టం చేసింది, అది ఎక్కడ కూడా డెలిబరేట్గా చేయలేదు కూడా, షీ విడ్ ఇట్ వెరీ క్లియర్. బీజేపీకి ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఇవాళ మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా పస్మందా ముస్లిమ్స్ పేరు మీద ముస్లింలు నుండి వెనుకబడ్డ వర్గాలు సైతం కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు, బీజేపీని ఇవాళ అనుకూలంగా వారు ఓటు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ముస్లింలు కూడా ప్రధానమంత్రి మీరు చూస్తూ ఉన్నారు స్వయంగా ఏ రకంగా ఇవాళ మైనారిటీస్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ డామినేటెడ్ స్టేట్స్లో క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్లో నార్త్ ఈస్ట్లో కూడా బీజేపీ ఇవాళ 6 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నాం. ఇవాళ హయ్యెస్ట్ సీట్స్ కూడా ఆ నార్త్ ఈస్ట్లో బీజేపీ సాధించబోతుంది. వీఆర్ ఇన్ పవర్ ఇన్ 6 స్టేట్స్ అవుట్ ఆఫ్ 8.
ఎజెండా ఒకటి అభివృద్ధి. ఎక్కడ? తెలంగాణ అంత అవసరం లేదమ్మా, వాళ్ళు అక్కడ దాంట్లోనే బిజీ ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా మోదీ గారు అక్కడ ప్రచారంకి వెళ్తారు, నాయకులు వెళ్తారు. వార్తలు వస్తున్నాయి, మేము వింటున్నాం మీ మాదిరి. ఇక్కడ ఎక్కడ చర్చ అయితే మా దగ్గర జరగలేదు. ఆలోచన చర్చ ఒకటి అటువంటిది అంటే మీరు చెప్తాను తప్పకుండా. ఎన్ని ఒకటే కాబట్టి మరి ఇద్దరిని కూడా వేరు చేసి చూడలేము. ఆ ఇద్దరు డిఎన్ఏ కూడా కుటుంబ పాలన, వంశపరపర రాజకీయాలు, అవినీతి లేదా మైనార్టీ బుజ్జగింపే రాజకీయాలు లేదా హిందూ వ్యతిరేకమైనటువంటి మరి నిర్ణయాలతో ఈ రెండు పార్టీలు పోటీ పడి ఇవాళ కూటమిగా తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ కమ్యూనిస్ట్ ఏకమైన ప్రజలు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మరోమారు స్పష్టమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా దాహార్తిని తీర్చడంతో పాటు ఆపత్కాలంలో విద్యుత్ అవసరాన్ని తీర్చే టైల్ పాండ్ నీటిని ఏపీ అడ్డదారుల్లో ఖాళీ చేస్తుంటే ముఖ్యమంత్రి సహా జిల్లా మంత్రులకు సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్వాహకంతో నల్గొండ జిల్లా మరోసారి ఫ్లోరైడ్ రక్కసికి బలయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీళ్ళు ఇచ్చే విషయంలో, చివరికి తాగునీళ్ల విషయంలో కూడా ఏ రకంగా సోయి లేకుండా ప్రవర్తిస్తుందో మరొకసారి దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాగార్జునసాగర్ టైల్ పాండ్. గత 10 సంవత్సరాలుగా ఏ క్షణం చూసినా నిండుగా ఉండే టైల్ పాండ్ మన విద్యుత్ అవసరాలను తీర్చేది, ప్రత్యేకించి నల్గొండ జిల్లా మొత్తానికి తాగునీటి అవసరాలను తీర్చే టైల్ పాండ్. ఇవాళ 4 రోజుల్లోనే ఖాళీ అయింది, అక్రమంగా చోరీకి గురైంది. ఆంధ్రప్రదేశ్ ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి చర్చలు లేకుండా, ఎవరికి మూడొకటి తెలియకుండా దొంగతనంగా నీరు తీసుకుపోయి ఖాళీ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు, నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సోయే లేదు. రేపు నల్గొండ జిల్లా మరొకసారి 2014 పూర్వ పరిస్థితి పోయే ప్రమాదం వచ్చింది. ఈ జిల్లాలో వీళ్ళు ఏదైతే మేము మార్పు తెస్తారన్నారో తప్పకుండా మళ్లీ ఫ్లోరింగ్ కి ఈ జిల్లాను అప్పజెప్పే ప్రమాదం తెస్తున్నారు. ఫ్లోరింగ్ మహమ్మారికి ప్రజలు తప్పని పరిస్థితులలో మళ్లీ భూగర్భ జలాల మీద ఆధారపడితే, బోర్ల మీద ఆధారపడితే వచ్చేది ఫ్లోరసిసి తప్ప మనుషులు కావు. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని కేసీఆర్ గారు వెంటబడి తరిమి 6 ఏళ్లలోనే ఫ్లోరసిసిని మాయం చేసే దానికి ఇవాళ మిషన్ భగీరథ ద్వారా చిట్టాల టేర్పాండ్ నుంచే మనం నీళ్లు ఇచ్చినాం. గత 5 సంవత్సరాలుగా ఇవాళ అందులో చుక్క నీళ్ళు లేని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మంత్రులకు కనీస సోయి లేదు, సాగునీళ్లు ఇవ్వలేకపోయినారు, లక్షలాది ఎకరాలు ఎండబెట్టి రైతాంగం కొట్టగొట్టిండ్రు. ఇవాళ తాగునీళ్లు కూడా ఇవ్వకుండా నల్గొండ జిల్లా గొంతులు ఎండే పరిస్థితి తీసుకొచ్చిండ్రు, గొంతులు ఎండబెట్ట పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఒక ప్రభుత్వం అనేది ఇంత సోయి లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది ఒక సిగ్గుచేటు. గతంలో సమైక్యాంధ్ర ప్రభుత్వాలు కూడా ఇంత దరిద్రంగా లేకుండే, కానీ ఇవాళ వచ్చిన ఆ సమైక్యాంధ్ర నాయకుల తొత్తు ప్రభుత్వం ఇది. వాళ్ళ యజమానులకు సంతోషం కలిగించే పద్ధతుల్లో వీళ్ళ ప్రవర్తన కనబడుతుంది. జిల్లాలో ఓట్లేసి గెలిపించిన ప్రజలు వీళ్ళకి కనబడతలేరు. వీళ్ళకి ఆనాడు బీఫామ్లు ఇచ్చిన బాసలే మళ్లీ గుర్తొస్తున్నట్టున్నారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు వెంటనే టైల్ పాండ్ లో నీళ్లు ఖాళీ అయిన దానికి బాధ్యులెవరు, ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి పైన, జిల్లా మంత్రుల పైన ఉంది. మరి వెంటనే తగు చర్యలు తీసుకుని జిల్లాలో ప్రజలు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో మళ్లీ మనుషుల కొరకు మేము ఎక్కడికి పోవాలి, మళ్లీ వేల ఫీట్ల లోతుకు పోయి ఫ్లోరోసిస్ వ్యాధి మహమ్మారి తెచ్చుకుని తాగాలన్న బాధ భయం మొదలైంది జిల్లా ప్రజల్లో. మరి వెంటనే చర్యలు తీసుకుని జిల్లా ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం. మన విద్యుత్ అవసరాలు కూడా ఎంతో. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని, సాక్షాత్ ముఖ్యమంత్రిపైనే దాడి చేయమని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ విమర్శించారు. కేసులుంటేనే పదవులు వస్తాయని లోకేష్ అంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ ఓటమి అంచనా ఉంది కాబట్టి దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో టీడీపీ హత్య రాజకీయాలకు తెగబడుతోందని చెప్పారు. అభివృద్ది అంటే ఏమిటో, ఎలా పాలించాలో చంద్రబాబుకు తెలుసా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పాలన చేతనైతే 5 ఏళ్లలో ఎందుకు ఏమీ చేయలేకపోయారని అన్నారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారని, కూటమిని చూసి ఓట్లు వేయాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలకు ప్రజల నుంచే కాకుండా టీడీపీ నేతల నుంచి కూడా స్పందన రావడం లేదని అన్నారు. చంపేసినటువంటి ఘటన నిన్న జరిగింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయి చివరికి ఆసుపత్రిలో మృతి చెందారు. ఒంగోలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా, అరకు నిన్న జరిగినటువంటి వీళ్ళ తెలుగుదేశం పార్టీ రౌడీయిజం సంఘటనలు, ఎక్కడికక్కడ వైసీపీ నాయకులపైన, సానుభూతి పరులపైన చేస్తున్నటువంటి దాడులు చూస్తుంటే ఏ రకమైనటువంటి ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారనేటటువంటి అర్థమవుతుంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగుల్లో ముఖ్యమంత్రి గారి పైన రాళ్లతో కొట్టండి, దున్నపోతు అనేటటువంటి మాటలు ఉపయోగించడం ఒక విద్వేషపూరితంగా, ఒక పక్కన లోకేష్, మరో పక్కన చంద్రబాబు, ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి మీద
ఒక దాడికి పురుకొలు పెట్టేటువంటి విధంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు కార్యకర్తలని, వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులని. అంతకుముందే లోకేష్ చాలా స్వయంగా చెప్పాడు, మీ మీద ఎన్ని కేసులుంటే మీకంత ప్రమోషన్లు, మీకు అన్ని పదవులు అనేటటువంటిది. ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి దాడులను చూస్తే ఉద్దేశపూర్వకంగా ఒక భయోత్పాతం సృష్టించాలి అనేటటువంటి దానితోటి ఇవాళ వైసీపీకి సంబంధించినటువంటి బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులని దాడులు చేసి, హత్యా ప్రయత్నాలు చేసి నిలువరించాలి అనేటటువంటి ఒక దురుద్దేశం ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో కనపడుతూ ఉంది. చాలా స్పష్టంగా ఇవాళ ఎవరైతే గెలవలేమనుకుంటారో, ఎవరైతే ఓటమి అంచున ఉన్నామని స్పష్టత వచ్చిందో వాళ్లే ఇట్లాంటి పిరికి పందల చర్యలకి పాల్పడతారు. దాడులకి పాల్పడుతున్నారు అంటే వాళ్లు పారిపోతున్నారని అర్థం. ఇవాళ యుద్ధరంగం నుంచి సిద్ధమంటూ ఇవాళ వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధమంటూ తరలి వస్తుంటే, వేలాది లక్షలాది కోట్లాది జన సమూహాలు కదిలి వస్తూ ఉంటే, వీళ్లు ఒక పక్కన కూటమి కట్టినా కూడా శక్తి సరిపోక ఎదురు నిలబడలేక పారిపోతూ చివరికి రాళ్లు రవ్వటం మరణాయుధాలు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ చార్జ్షీట్ లో చెప్పిన విషయాలను తాము మాట్లాడుతుంటే బావు ప్రకటన స్వేచ్ఛను హరించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారని ఏపీపీసీసీ అధ్యకురాలు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు చిన్నరాయి తగిలితేనే హత్య అవుతామని చెప్పిన వారు 5 ఏళ్ల కిందట వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపితే ఎందుకు గుండెపోటేగా ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. లేక నేరం వైపు ఉన్నారా అని మేము ఏదైతే సిబిఐ చార్జ్షీట్ లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు చార్జ్షీట్ లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానందరెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 7 సార్లు నరికితే మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూస్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసుల్నే, ప్రభుత్వ పోలీసుల్నే, రాష్ట్ర పోలీసుల్నే కంచగా వేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేవన్న టీడీపీ అధినేత, అందరినీ మోసం చేసి ఒక్కడే ఉండాలనుకునే వ్యక్తి జగన్ అని ధ్వజం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని పేర్కొన్న చంద్రబాబు. జగన్ పై దాడి కేసులో బోండా ఉమ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వెల్లంపల్లి, జగన్ పై ఉమ అనుచరులు దాడి చేశారని వ్యాఖ్య, బోండా ఉమకు డిపాజిట్ కూడా రాదని వెల్లడి. ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి, ఏం చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వెళ్తారని ఎద్దేవా.
కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంగస్త్రాలు. బస్సు యాత్ర కాదు కదా, మోకాల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సెటైర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏవన్ టీవీ.